వార్తలు సమర్పిస్తున్న వారు మహంకాళి జ్యోతిష్యాలయం కుషాయిగూడ. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకుని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి కలిసి మీ సమస్యలకు 100% పరిష్కారం పొందండి. మొదిరాజుల ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 8న హైదరాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో జరిగే మొదిరాజుల ఆత్మగౌరవ సభను జయప్రదం చేయాలని మొదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షులు బైండ్ల సత్యనారాయణ, నిజాంపేట జెడ్పీటీసీ సభ్యులు పంజాబ్ విజయ్ కుమార్, మున్సిపల్ కౌన్సిలర్ ఆంజనేయులు కోరారు. గురువారం ఆత్మగౌరవ సభకు సంబంధించిన వాల్ పోస్టర్ను మెదక్ పట్టణంలోని టీఎన్జీఓ భవన్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పార్టీలకు అతీతంగా జరిగే సభకు మెదక్ జిల్లా నుంచి వేలాదిగా తరలి రావాలని పిలుపునిచ్చారు. రాబోయే ఎన్నికల్లో జనాభా ప్రాతిపదికన ఎమ్మెల్యే ఎంపీ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. అధికార బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను ప్రకటించినప్పటికీ ముదిరాజులకు ఏ ఒక్క సీటు కూడా కేటాయించకపోవడం దౌర్భాగ్యమన్నారు. పోరాడి మన హక్కుగా వచ్చే రాజ్యాధికార వాటాను సాధించుకుందామన్నారు. ముదిరాజులకు రాజ్యాధికారం రావాలంటే పవర్ ఉండాలన్నారు. ముదిరాజ్ బిడ్డలు తమ ఇండ్లకు తాళాలు వేసి ఆత్మగౌరవ సభకు ఇంటిల్లి పాది తరలి రావాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం నాయకులు బండా నరేందర్, భీమరి శ్రీనివాస్, సున్నం నరేష్, చింతల రవీందర్, తలారి సంతోష్, లచ్చయ్య, శివరాజ్, విజయ్, భిక్షపతి, కార్తీక్, శ్రీనివాస్, శ్రీకాంత్, చింతల రమేష్, మన్ని శ్రీను, భరత్ తదితరులు పాల్గొన్నారు. ముదిరాజ్ బంధువులందరికీ ఇక్కడ ఆత్మీయ ముదిరాజ్ ఆత్మ గౌరవ సభకు విచేసిన కార్యక్రమం రేపు పొద్దున సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ జరగబోతున్నది. ఈ కార్యక్రమానికి ఎదుర్కొన్న తరపు నుంచి నేను వేలాది మందిగా తరలిస్తామని నాతో కృషి చేసి ప్రతి ముదిరాజ్ ఇంటికి గడప గడప తిరిగి చెప్పి సభ విజయవంతం చేయగలని కోరుచున్నాను. మనకు 8వ తారీఖున హైదరాబాద్ పెరడ్ గ్రౌండ్లో ఏదైతే ముదిరాజు ఆత్మీయ గౌరవ సభ ఏదైతే ఏర్పాటు చేసుకున్నామో దానికి పిలిస్తే వస్తామని కాకుండా తెలిస్తేనే వస్తామన్నట్టుగా కూడా సర్ది కట్టుకొని రావాల్సిన అవసరం ఉంది. మన ముదిరాజులను రాజకీయంగా ఎంత అణగదొక్కుతున్నారో మన తెలంగాణ మొత్తం చూస్తుంది. కాబట్టి మన ముదిరాజులకు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఒక సీటు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఇక రానున్న రోజుల్లో కూడా ఇంకా పార్టీలు కూడా ఏ విధంగా ముందుకు పోతాయో మనము రోజు రోజుకి ఏదైతున్నాం. కాబట్టి ఈ సభ ఏర్పాటు చేయడం జరిగింది. రాజకీయంగా అన్ని పార్టీలకు అతీతంగా పెద్ద నాయకులు అందరూ కూడా ఒకటే వేదిక మీద జాయిన్ అవుతారు. కాబట్టి ఇది అది అనకుండా మన మెదక్ జిల్లా, మెదక్ కాన్స్టిట్యూన్సీ, నర్సాపూర్ కాన్స్టిట్యూన్సీ మొత్తం యావత్ తెలంగాణ 33 జిల్లాల నుంచి ఈ మీటింగ్కు రావడం జరుగుతుంది. నా ముదిరాజ్ మిత్రులకు అందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు. అందరు సర్ది కట్టుకొని డిసెంబర్ పెట్టుకొని ఖచ్చితంగా తరలి రావాలని చెప్పి మెదక్ తరపున పిలుపునిస్తున్నాము. జై ముదిరాజ్, జై ముదిరాజ్. సభ అంటే అర్థమైపోయింది. చాలా మంచి లోగో ఉంది. మన అందరూ చెప్పినట్టు మన సంఖ్యాపరంగా మన కులపరంగా చాలా ఎక్కువ ఉన్నాం. ఒకటే జెండా, ఒకటే నినాదం, భుజాన జెండా చేతిలో సరి. ఈ ఒకటే నినాదం గట్టిగా పెట్టుకొని మనము 8వ తారీఖు నాడు బహిరంగ సభకు అత్యంత జనాభాతో మన బలాన్ని చూపించి, మన బలం ఏందో చూపించి అన్ని పార్టీలకు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, అన్ని పార్టీలకు కనిపించగలిగేటట్టు ఈ జనాన్ని, ఈ సభను సక్సెస్ చేయాలని పేరు పేరున ముదిరాజ్ బంధువులందరూ కోరుకుంటున్నాను. నా వంతు సహాయంగా ముదిరాజ్ బంధువులకు ఒక 4-5 రంజన్ చెప్పినట్టు, మన పెద్దలందరూ చెప్పినట్టు పేరు పేరున ఊరూరు పోయి నేను కూడా జన సమీకరణ చేసి పెరడ్ గ్రౌండ్ను 8వ తారీఖు నా వంతు సక్సెస్ చేయడానికి కృషి చేస్తున్నాను. థ్యాంక్ యూ.